డాక్టర్ గారు, నేను ఒక కొజ్జాతో యానల్ సెక్స్ చేశాను. ఆ కొజ్జా మామూలు ఆడవాళ్ళ కంటే ఎంతో అందంగా ఉంది. ఆ కొజ్జాతో నేను బాగా ఎంజాయ్ చేశాను. వేసితో యోనిలో సెక్స్ చేస్తే ఏవేవో రోగాలు వస్తాయంటారు, మరి కొజ్జాతో యానల్ సెక్స్ చేస్తే రోగాలు వస్తాయా రావా? ఒకవేళ వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి? వెజైనల్ సెక్స్ అంటే యోనిలో సెక్స్ చేయడం. రెండో సెక్స్ ఏంటి? యానల్ సెక్స్. మూడో సెక్స్ ఏంటి? ఓరల్ సెక్స్ అంటారు, నోట్లో పురుషాంగం పెట్టి చేయడం. అంటే మూడు రకాల సెక్స్ ఉన్నాయి. వెజైనల్ సెక్స్ అంటే యోనిల సెక్స్, యానల్ సెక్స్ అని మలద్వారంలో పెట్టి చేయడం, ఓరల్ సెక్స్ అని. వెజైనల్ సెక్స్ చేసినా యానల్ సెక్స్ చేసినా ఒకటే విధంగా వస్తుంది. కానీ వెజైనల్ సెక్స్ కంటే యానల్ సెక్స్లోనే జబ్బులు వచ్చి ఇంకా ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎయిడ్స్ వ్యాధి యోనిలో పెట్టి చేసినా వస్తుంది, మలద్వారంలో పెట్టి చేసినా, అంగప్రేషన్ చేసినా వస్తుంది ఎయిడ్స్ వ్యాధి. ఏ దెబ్బ అయినా, సిఫిలిస్ కావచ్చు, గన్నేరే కావచ్చు, ఏ దెబ్బైనా రావచ్చు. అంతకంటే మించి మలద్వారంలో సెక్స్ చేసినప్పుడు ఇతర వ్యాధులు కూడా వస్తాయి, ఇతరత్రా కూడా వ్యాధులు వస్తాయి. రకరకాల క్రిములు మలద్వారంలో ఉంటాయి. ఉండేది ఏంటండి? ఫేకల్ మ్యాటర్, మలం. మలంలో క్రిములు చాలా ఉంటాయి కదా, వేస్ట్ ప్రోడక్ట్ కదా మలం అనేది. అంచేత మలద్వారంలో సెక్స్ చాలా హానికరం. వెజైనల్ సెక్స్ సేఫ్ కంపేర్డ్ టుగా. ఏది ఎక్కువ సేఫ్ అంటే మలద్వారంలో యానల్ సెక్స్ కంటే వెజైనల్ సెక్స్ అని, యోనిలో వచ్చే సెక్స్ కంపేర్డ్ టుగా లాస్. అంతేకాని వెజైనల్ సెక్స్ సేఫ్ అని పూర్తి కాదు, కంపేర్డ్ టుగా సేఫ్. అంచేత ఏదైనా సరే, ఇప్పుడు యోనిలో సెక్స్ చేస్తే జబ్బులు వస్తాయి కదా, యానల్ సెక్స్ చేస్తే వస్తాయి రావని అడుగుతున్నాడు. ఎక్కడ చేసినా వస్తాయి, రెండు ఒకటే చెప్పుకున్నాం కదా. యానల్ సెక్స్ చేసినా, యోనిలో సెక్స్ చేసినట్టే, ఓరల్ సెక్స్ చేసినా కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ ఓరల్ సెక్స్ చాలా తక్కువ వచ్చేది. నోట్లో పెట్టి చేస్తే అయితే ఒకటి, మగవాడికి సిఫిలి మామూలుగా ఆడది ఆరుకరణ వ్యక్తి యొక్క పురుషాంగాన్ని నోట్లో పెట్టి చప్పరించి అని చేస్తే ఆడదానికి జబ్బులుంటే రావాలి, కానీ లేకపోతే మగవాడికి ఏం రావు. ఆడదాని నుంచి ఆడికి సిఫిలిస్నా గనేరియో ఏం రావు, అని తిరిగి రావు. మగాడికి మాత్రం సిఫిలిస్ గనేరియో షాంక్రైట్స్ మగాడు పురుషాంగాన్ని ఉండి ఆ పురుషాంగాన్ని ఆడది చప్పరిస్తే ఆమె నోట్లో సిఫిలిస్ వస్తుంది, నోట్లోనేమో షాంక్రాట్స్ వస్తాయి, కురుపులు వస్తాయి, ఆ గొంతుకులో కూడా కురుపులు వస్తాయి, చస్తుంది ఆవిడ. అంచేత లేడీ ఎప్పుడు కూడా మగవాడు పురుషంగా నోట్లో పెట్టుకోవాలంటే ఆ పురుషాంగ ఆరోగ్యంగా ఉందా లేదా చూడాలి. ఆరోగ్యంగా లేని దృశ్యంగా నోట్లో పెట్టుకుని ఆడది, మగవాడి వల్ల ఆడదానికి వచ్చే వ్యాధులు ఎక్కువ, ఆడదాని వల్ల మగవాడికి వచ్చే తక్కువ. ఆడదానికి నోట్లో ఉండే వ్యాధులు మగవాడికి వచ్చే చాలా తక్కువ, మగవాడికి మాత్రం ఆడదాంట. అలాగే మగవాడికి ఆడదానికి నోట్లో ఆల్రెడీ సిఫిలిస్ జబ్బు షాంక్రైట్స్ నోట్లో పుళ్ళు ఉంటుంది, ఆడవాడి గొంతుకులో అట్లా సిఫిలిస్ పుళ్ళు ఉంటుంది, నోట్లో ఉంటుంది. అలాంటి ఆడదాంతో మగవాడు ఓరల్ సెక్స్ చేస్తే ఆ ఓరల్ సెక్స్ జరిగే మగవాడు పురుషాంగానికి సిఫిలిస్ వ్యాధి వస్తుంది, కురుకుడు వ్యాధి వస్తుంది. అంచేత ఏమి లేదు, ఎక్కడైనా ఇప్పుడే చేయాలన్నా సరే కండోమ్, కండోమ్ ఒక్కటే దానికి నివారణ మార్గం. అసలు చేయకుండా మంచిది, లేదా కన్ను వాడాలి, అంతకంటే ఇంకోటి లేదు. ఇప్పుడు ఈయన ఏది ఎక్కువ అంటే రెండు, రెండు ఒకటి. అంచేత అలాంటి దూరంగా ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.